हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो नेनु मीकु मेम वेस्ट गोदावरी वेल्लामंडि पिटापुरम श्रीपाद वल्लभुल वारी टेंपल की। इप्पुडु नेनु मीकु आ वीडियो शेर चेस्तुन्नानु, चूडंडि टेंपल इदेनंडि। टेंपल दत्तात्रेयुडि वारी टेंपल अन्नमाट इदि। पिटापुरम तूर्पु गोदावरी जिल्लालो उंदन्नमाट। ఇక్కడ టైమింగ్స్ ఇవన్నీ రాసి ఉన్నాయండి, మొత్తం పూజా కార్యక్రమాలు అవన్నీ ఏ టైంలో జరుగుతాయి ఏంటి అని చెప్పేసి। టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది। ఇక్కడ బుక్స్ కావాలన్నా, ఆన్లైన్ సర్వీస్ ఏం కావాలన్నా ఇక్కడ అడిగితే చెప్తారన్నమాట। ఆన్లైన్ సర్వీస్ అంతా ఇక్కడ జరుగుతుంది। ఇది వచ్చేసి ఇది కూడా ఆఫీస్ ఏనండి, మనీ స్పాన్సర్ చేసే వాళ్ళు వెళ్ళి దానిలో రిజిస్టర్ చేయించుకోవచ్చు అన్నమాట। ఇక్కడ కూడా టైమింగ్స్ మొత్తం రాసి ఉంటుంది। ఇది మోస్ట్లీ ఇక్కడికి మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారండి। ఇది అప్పుడే ఒక హోమం జరిగిందన్నమాట, మేము వెళ్ళేటప్పటికి ఇది ఆల్రెడీ జరిగిపోయింది అయిపోయింది। ఈ చెట్టు ఇది దత్తాత్రేయుడు వారు చెట్టు దగ్గర కింద కూర్చుని చెప్పేవారంటండి ప్రవచనాలు అయి। మోస్ట్లీ ఈయన ప్రవచనాలు నార్త్ ఇండియన్ సైడే ఎక్కువ చెప్పేవారంట, అందుకని భక్తులు ఎక్కువ అక్కడి నుండే ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు। ఇక్కడ లోకల్ వాళ్ళ కన్నా కూడా అక్కడ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి మొత్తం టెంపుల్ మొత్తం। ఇదిగోండి ఈ చెట్ల కింద ఈయన ప్రవచనాలు చెప్పేవారని ఆ చెట్టు కిందే ఆయన విగ్రహాలు అవి పెట్టారు। టెంపుల్లో కూడా ఒక చెట్టు ఉందన్నమాట, టెంపుల్ ఆ చెట్టు ఉంచేసి టెంపుల్ కట్టడం అన్నది జరిగింది। ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను। దత్తాత్రేయుడు వారి పుట్టిన ప్లేస్ ఇదే అంటండి, అందుకని ఇంకా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నా సరే పుట్టిన ఊరు ఇది అని చెప్పేసి ఇక్కడికే వస్తారన్నమాట। ఇది అది వేసేసింది కదా క్లాత్, అవి లోపల తీయకూడదంటండి। ఈ బుక్స్ అవి రాసిన ఆయన ఈయన అంటండి, ఆయన రీసెంట్గానే చనిపోయారంట 2019లలో। సో ఆయన స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు। ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా చిన్నగా విగ్రహం పెట్టారన్నమాట। ఇది చెట్టు అండి, ఆ చెట్టు ఉంచేసే టెంపుల్ అన్నది కట్టడం జరిగిందంట। ఇగోండి దత్తాత్రేయుడు వారి ఫొటోస్ అన్నమాట, ఇవన్నీ ఇక్కడ ఫ్రేమ్స్లా చేసి పెట్టారు, అవన్నీ కూడా నేను తీశాను। ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, రెగ్యులర్గా ఈ టెంపుల్ తీసే ఉంచుతారండి। ఎప్పుడూ దేంటి పక్క స్టేట్ నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారంట మొత్తం టెంపుల్ అంతా। ఇక్కడ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్ మొత్తం దత్తాత్రేయుడు వారి చరిత్ర, గురు చరిత్ర అని ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుని 3 డేస్ 5 డేస్ అలా రూమ్స్లో స్టే చేసి ఆ తర్వాత వెళ్తారంటండి వీళ్ళు। మొత్తం టెంపుల్ అయితే ఇదేనండి,
ఇది వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుని వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ నిత్య అన్నదానం అన్నదానం చేస్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరికీ రెగ్యులర్గా ఇక్కడ ఫుడ్ అది ఇస్తూనే ఉంటారండి. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచి బుక్ చేసుకునే ఫ్రీ రూమ్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి టెంపుల్ సరౌండింగ్స్లోనే చుట్టూరు మొత్తం. ఇది ఏనండి ఇక్కడ పెట్టేది. ఇది మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు ఒక చిన్న షాప్ దగ్గర ఆగామన్నమాట. చిన్న చిన్న క్లే పాట్స్ అవి కనిపించినాయని అక్కడ చూస్తే ఈ విగ్రహాలు అవి ఉన్నాయి. బాగుంది కదా అని నేను వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ అసలు రకరకాల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి ఇలాంటి ఈ బొమ్మలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారండి. అక్కడ దూరం నుంచి వస్తారంట వీళ్ళు, రాజస్థాన్ గుజరాత్ అటు సైడ్ నుండి. అక్కడ నుండి వచ్చి వీళ్ళు ఇక్కడ ఇలాగ బొమ్మలు అవి చేస్తూ ఉంటారు ఎక్కువ. ప్రీవియస్గా కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, వాటిల్లో కూడా ఉన్నాయన్నమాట ఇన్ని వెరైటీలు. వ్యామగిరిలో తీసాను అది. Watching.